హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు పర్ఫెక్ట్గా యాపిల్ జామ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తానండి. నేను చేసిన తర్వాత మీకు ఎలా ఉందో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 యాపిల్స్ తోటి మీకు జామ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో మీరు చూపించిన క్వాంటిటీస్ ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాపిల్ మీద ఉన్న చెక్కు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న గింజలు అన్నీ క్లియర్ చేసేసిన తర్వాత మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుందండి. ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది కదా. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటే టేస్టీగా ఉంటుంది, చక్కగా రెగ్యులర్గా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు ఈ యాపిల్ పీసెస్ అన్నింటిలో కొంచెం మనం మిక్సీ జార్ తిరిగే దాన్ని బట్టి చూసుకుని కావాల్సినంత నీరు, మరీ జార్ జార్గా లిక్విడ్ లాగా కాకుండా కాస్త ఇట్లా థిక్గా పేస్ట్ లాగా అయ్యేలాగా మనము గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ యాపిల్ ప్యూరీ అనేది మనకి ఎంత అయిందనేది క్వాంటిటీ ఒక కప్లో కానీ ఒక బౌల్లో కానీ మీరు మెజర్ చేసుకుంటే షుగర్ యాడ్ చేసేటప్పుడు మనకి ఆ కప్ క్వాంటిటీ మళ్ళీ హెల్ప్ అవుతుంది. ఇక్కడ నాకు దగ్గర 300లో వచ్చిందండి కప్పు. ఇప్పుడు దీన్ని ప్యూరీ అంతా కూడా ఒక బౌల్లో వేసేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు 1 నిమిషం మీరు హై ఫ్లేమ్లో ఉంచి మనకి ఉడకడం మొదలైన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఇట్లా కలుపుకుంటూ చక్కగా ప్యూరీ అనేది కుక్ చేసుకోవాలి. మనము మిక్స్ చేసుకునేటప్పుడు సైడ్స్ కూడా పేరుపోతూ ఉంటుంది కాబట్టి అది ఎట్లాగా గట్టిగా అయిపోకుండా క్లియర్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా యాపిల్ గుజ్జు చక్కగా ఉడుకుతూ మనకి దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు మనం ఇందాక తీసుకున్న కప్పుకి మనకి దగ్గర కప్పు నిండుగా కాదు 300 ఉంది కాబట్టి షుగర్ నేను కొంచెం సగానికి కొద్దిగా పైగా తీసుకున్నాను. మీరు ఏదైనా సరే కరెక్ట్ క్వాంటిటీ నిండుగా వచ్చే బౌల్లో తీసుకుంటే ఒక కప్పు ప్యూరీ ఎంతైతే అవుతుందో దానికి 300 షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే కప్పు పేస్ట్కి మనం కప్పు షుగర్ వేసుకుంటే చాలా స్వీట్గా అనిపిస్తుంది. మీకు ఇష్టమైతే అలా క్వాంటిటీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 పావు తగ్గించుకుని వేసుకున్నా కూడా మనకి జామ్ కన్సిస్టెన్సీలో కానీ స్వీట్లో కానీ ఏమాత్రం తేడా రాకుండా పర్ఫెక్ట్గానే ఉంటుంది టేస్ట్. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లో ఉంచి కాసేపు కుక్ చేసుకుంటే మనకి చిందుతున్నట్టుగా పైకి ప్యూరీ అనేది ఉడికేటప్పుడు పడుతుంది కాబట్టి మీరు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసామంటే నిదానంగా మనకి జామ్ అనేది దగ్గరకు వస్తూ ఉంటుంది. మీరు ఇంకా ప్రిపేర్ అయిపోతుంది దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీరు ఇది యాడ్ చేయకుండా ఎల్లోయిష్ కలర్లో ఉంచుకొని అయినా సరే మనం ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. సో కంపల్సరీగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. తర్వాత ఫుడ్ కలర్ వేసాక కూడా కాసేపు దగ్గరకు ఉంచేసి మూత పెట్టి మనము చివరిలో కొంచెం నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. లెమన్ అనేది కొద్దిగా నిమ్మరసం 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన క్వాంటిటీకి. ఇప్పుడు మనకి చిక్కబడి జామ్ అనేది దగ్గరకు వచ్చేసింది కదండి, అది ప్రిపేర్ అయింది లేని తెలుసుకోవాలంటే ఇట్లా ప్లేట్ టెస్ట్ చేసుకోవాలి. ప్లేట్ మీద ఒక డ్రాప్ వేసి మనము ఇలా ఉంచినప్పుడు అది ఈజీగా వాటర్ లాగా జారిపోకుండా మనకు కాస్త మందంగా జారుతూ ఉన్నట్టుగా ఉంటే ఎటువంటి నీటి చుక్కలు అనేవి లేకుండా కరెక్ట్గా తయారైందని అర్థము. మరీ టైట్గా అయిపోయే వరకు మనం స్టవ్ మీదే కుక్ చేస్తే చల్లారాక గట్టిపడిపోతుంది కాబట్టి మీరు ఈ మాత్రం మనకి లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారాక కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. రెడీ అయిపోయిన ఈ జామ్ని మనం చల్లార్చుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ సీసాలో కానీ మీరు ఏదైనా మంచిగా జార్లో స్టోర్ చేసుకోవచ్చండి. బయట ఉంచుకున్నా కూడా మనం 1 వీక్ టు 10 డేస్ పాడవద్దు, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ జామ్స్లో ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి బెల్ కూడా యాక్టివేట్ చేసుకుని సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా జామ్ ప్రిపేర్ అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బై బై.